వాణిజ్య ఉన్న దుంప పంటల్లో చేమదుంప ఒకటి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ చేమగడ్డను సాగు చేస్తున్నారు రకాన్ని బట్టి ఆరు నుంచి ఎనిమిది నెలల పంట కాలం ఉంటుంది ప్రస్తుతం ఖరీఫ్లో జూన్ జులై మాసాల్లో విత్తుకున్న పంట దుంప ఊరే దశలో ఉంది ఈ దశలో పంటపై రెండు మూడు రకాల చీడపీడలు కనిపిస్తున్నాయి సాధారణంగా చేమకు పేనుబంక ఆకుమాడు తెగుళ్ల నష్టం ఉంటుంది ఈ సంవత్సరం కొత్తగా దషిన్ మొజాయిక్ అనే ఒక వైరస్ తెగులు కనిపిస్తోంది చేమను నష్టపరుస్తున్న చీడపీడలు వాటి నివారణ గురించి శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ నుంచి తెలుసుకుందాం మనం చీమదుంపల్లో ఇప్పుడు వచ్చే చీడపీడల గురించి తెలుసుకుందాము చీమదుంపల్లో వచ్చే తెగుళ్ళలో ముఖ్యమైనది ఆకుమాడు తెగులు ఎప్పుడైతే మనకు గాలి తీమ అధికంగా ఉంటుందో వర్షాకాలం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో ఈ ఆకుమాడు తెగులని చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ తెగులు అనేది ఫైటర్ తెర కొలకేషి అనే భూమిలో ఉండే శరీంద్రం వల్ల వస్తుంది ఈ తెగులు సోకిన మొక్క ఇది సాధారణంగా మొక్కల ఆకులపైన కాండంపైన అలాగే దుంపలపై కూడా ఇది తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ శరీంద్రం సోకిన మొక్క యొక్క ఆకులమే మొదటగా ఇట్లా మనకు గురుమ వల్ల మచ్చలు ఏర్పడతాయి ఆ మచ్చలు ఏర్పడి క్రమేవి ఇట్లా పెరిగిపోయి ఇలా పెద్దగా మారుతూ ఉంటుంది ఎప్పుడైతే తేమ అనేది అధికంగా ఉంటుందో ఈ మచ్చలపై మనకు జిగురు రంగు వంటి పదార్థం కూడా సవించబడుతుంది ఈ ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు దీన్ని నివారించుకోవడానికి మనము మ్యాంకోజెబ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా మెట్లాక్జిల్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ ఒక మనము పిచ్చి కార్చేసుకుంటే దీన్ని నివారించుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే తిమదుంపలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా దశిన్ మొజైక్ వైరస్ అనేది కూడా మన రాష్ట్రంలో కొత్తగా కనిపిస్తూ ఉంది ఈ తెగులు కూడా సోకిన మొక్క యొక్క ఆకులు ఇలా పసుపు రంగు వనంలోకి మారి కొంచెం లాగా ముదురు పసుపు రంగు మచ్చల లాగా వచ్చేస్తూ ఉంటుంది ఈ దశిన్ మొజైక్ వైరస్ అంటుంటాము ఈ తెగులు సోకిన మొక్క కూడా పొట్టిగా దలసరిగా మారి సరిగా ఎదగదు దాంతోపాటు మనకు దిగుబడి కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటుంది దీన్ని నివారించుకోవాలంటే మనము విత్తన శుద్ధి లాంటివి మనం విధిగా పాటించాలి దాంతోపాటు ఈ రసం పీల్చే పురుగులను నివారించుకుంటే మనము దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఫిఫ్టీ టూ ఎంఎల్ పర్ లీటర్ లేదా ఇమిడాక్లోరేట్ పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ మనం పేచుకర చేసుకున్నట్టయితే దీన్ని నివారించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు పేనుబంక ఈ పేనుబంక అనేది ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తుంటుంది ఈ బంక అనేది ఆకుల పైభాగంలో చేరి రసం పీల్చి ఆకుని మొత్తం కూడా గిడ్జారి పెట్టేటట్టు చేసి మొక్కలు కూడా మొత్తం మొత్తాన్ని ఎక్కువ నష్టపడతా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ దక్షిణ ముజాయిగ్ వైరస్ అనే తెగులను కూడా వ్యాప్తి చెందించే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి మొక్కకు మనం నివారించుకోవడానికి మనము ఫిప్రోనిల్ టూ ఎంఎల్ పర్ లీటర్ లేదా ఇమ్డాక్లోప్రిట్ పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ లేదా డైమిథియేట్ టూ ఎంఎల్ పర్ లీటర్ మనం పిచ్చుక చేసుకున్నట్లయితే నివారించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మన చీమదుంబలో ఆకు తినే పురుగులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీటిని మనం నివారించుకోవాలంటే క్వినాల్పాస్ లేదా ఫ్రెఫినోఫాస్ టూ ఎంఎల్ పర్ లీటర్ పిచికారు చేసుకున్నట్లయితే దీన్ని మనం నివారించుకోవచ్చు ఈ పంటల్లో ఏదైనా సంహారక మందులు ఖచ్చితంగా కూడా వాడాలనుకుంటే ఖచ్చితంగా జిగురు పదార్థాలను కలిపి మనం పిచికారు చేసుకొని వాడాల్సి ఉంటుంది